Praise the Lord, dear brothers and sisters. Welcome to each and every one of you in Jesus' precious name. Prabhu manaku anugrahinchina ee visheshamaina dinamlo Prabhu padamulanu mana baramaina hrudayamato mana vedukutam. Prarthana chestam. Srushtikartavaina deva, mammulanu atyadhikanga preminche maa krupamaya. Mee ganamaina naamamunaku kotana koti stotramulu chelistu unnam. Mammulanu mee priya kumarudu maa jeevinchu rakshakudu యేసయ్య నామములో మమ్మలను కరుణించి మీరు దర్శించుచున్నా నాయన మీ కృపా సమయాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలను మీరు ధన్యం చేస్తున్నందుకు వందనాలు. త్వరగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి మీ పాద సన్నిధిలో మా బ్రతుకులను సమర్పించుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ మీరు ఆ టైటిల్ ని చూస్తే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. ప్రభు సన్నిధిని మన పరిగడి వచ్చి ఆయన పాదముల వద్ద మనలను మనం సమర్పించుకుంటూ ఉండగా ప్రభు చేయనై ఉద్దేశించిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామానికి మనం స్తోత్రాలు చెల్లించాలి. మీకందరికీ చాలా బాగా తెలిసిన భాగములే ఆది కాండము మొదటి అధ్యాయము నుండి గనక మనం వేగంగా గమనిస్తే మన జీవం గల దేవుడైన యెహోవా సృష్టించినటువంటి ఈ యొక్క భూమి, అలాగే ఒక్కొక్క దినము దేవుడు సృష్టించినటువంటి ఆయన యొక్క సృష్టి యొక్క మహిమ మనం చూడగలుగుతాం. దేవుని నామము మహిమపరచబడును గాక. రెండవ అధ్యాయాన్ని కనుక మనం వస్తే అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక సంఘటనలోనికి దేవుని యొక్క వాక్యము మనల్ని ఇంకా లోతులోనికి తీసుకువెళ్ళచ్చు ఉన్నది. మనము చాలా క్లుప్తంగా జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ మనము చూడబోతూ ఉన్నాం. ఆదాముకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుని బిడ్డలారా, మన బ్రతుకులకు ఇవ్వబడిన విలువను మన దేవుని మహిమార్థమై దాన్ని వాడుకోవాలి. మనం ఈవేళ ఆది కాండము రెండవ అధ్యాయము మీరు అతి విశేషంగా గనక మీరు చూస్తే మొదటి అధ్యాయాన్ని చూడండి. అసలు ప్రారంభమే మొదటి అధ్యాయము 26వ వచనం నుండి, యు కెన్ లుక్ ఫ్రమ్ వర్స్ 26, 26వ వచనం, 26 నుండి మీరు 31వ వచనం వరకు గమనిస్తే దేవుని యొక్క ఆలోచన చూడండి. ఆయన పోలికలో నరుడు నరుని ఆయన సృష్టించాలని ఇది ఆయన యొక్క చిత్తం. దేవుడు మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాను. ఈవేళ మనము ఈ మాటలు చదువుతూ ఉండగా దేవుని యొక్క ఆలోచన ఎంత లోతుగా ఆయన పోలిక చొప్పున సృష్టించుకోబోతున్నటువంటి నరుని విషయములో దేవుని యొక్క చిత్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సృష్టించినటువంటి సకల జీవరాశులు భూమి మీద కానివ్వండి, సముద్రములో కానివ్వండి, ఆకాశములో కానివ్వండి, ఎండిన నేల మీద కానివ్వండి, ఈ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మనం చదివి ఉన్నాం. అది ఏదనగా ప్రతి దేవుడు సృష్టించిన వీటన్నిటిపైన ఆయన పోలికలో సృష్టించుకోబోతున్నటువంటి నరుని దేవుడివ్వబోతున్న అధికారం ఏదనగా వీటన్నిటిపైన వారు ఏలవలయునని. ఈ మాట ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తుందంటే దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ప్రణాళిక ఇంత ఘనంగా నిలిచి ఉంటే ఆయన చేయగలిగే పనిని ఆయన ఆనందముతో సృష్టించుకోబోతున్నటువంటి నరుని విషయంలో దేవుడు ఇవ్వదలచినటువంటి గొప్ప విలువ, మన బ్రతుకులకు ఇవ్వబడిన ఇంత గొప్ప భాగ్యం. దేవుని బిడ్డలారా, ఈవేళ మన జీవితాలకి నేటి వరకు కూడా ఇవ్వబడిన గొప్ప భాగ్యం. ఈ మాటలో చూస్తే దేవుని యొక్క ఆలోచన చూడండి, వీటన్నిటిపైన ఏలుదురుగాక అనియు దేవుడు పలికారు. కనుక దేవుని యొక్క ఆలోచన చూసారా, 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించారు,
దేవుని స్వరూపమందు వాణి సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను మనకి తెలుసు ఇవన్నీ. ఇంకా మీరు ఈ విషయమై మీరు ప్రత్యేకంగా మీరు 31వ వచనం వరకు మీరు గమనించగలుగుతారు ఎలా దేవుడు ఆశీర్వదించను. దేవుడు సృష్టించినటువంటి భూమి మీదనున్న విత్తనములిచ్చి ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకాహారమగునని దేవుడు సెలవిచ్చి. ప్రియ దేవుని బిడలారా, ఇవాళ మనం చదివిన ఈ ప్రతి భాగమును అతి ప్రత్యేకంగా నేను ఈ భాగాలను గమనిస్తుంటే మన ఆలోచనకు చూసారా, దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు మహా ఘనమైనటువంటివి. సమస్తము కూడా 30వ వచనంలో భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికాను. ఆ ప్రకారమే ఆయను. అయితే వీటన్నిటి పైన సమస్తం పైన నేను అతి ప్రాముఖ్యంగా నేను మీకు చదివి వినిపించినటువంటి భాగాన్ని మీరు చూశారు. ఆయన పోలిక చొప్పున నరుని సృష్టించాలని ఎంచిన మన దేవుడు వానికి ఇవ్వగోరినది ఏదనగా డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హస్ క్రియేటెడ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము 2వ అధ్యాయానికి వస్తాం. ఇఫ్ యు కమ్ టు చాప్టర్ 2, అతి విశేషమైన ఒక సంఘటన 7వ వచనంలో 2వ అధ్యాయము మీరు 7వ వచనాన్ని చూడండి. లెట్ అస్ లుక్ ఇన్ టు వర్స్ 7. దేవుడు సృష్టించిన నరునికి నిర్మించినప్పుడు వాని నాసికారంధములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సృష్టించదలిచిన ఆయన యొక్క ఎంత గొప్ప భాగ్యం చూశారా. మెట్టు మెట్టు నరుడిని ఆయన పోలికలో సృష్టించాలని తలంచినప్పుడు అవ్వ యొక్క సృష్టించబడిన తీరు కూడా మనకు తెలుసు. ఎంత అద్భుతంగా దేవుని యొక్క ప్రణాళిక ఆలోచించడం మాత్రమే కాదు, ఆయన మనలను అత్యధికంగా ప్రేమించి మనల్ని చూసి మురిసిపోతూ ఉన్న కర్త. ఆదాము అవ్వలను చూసి దేవుడు మురిసిపోయాడు, ఆనందించాడు, ఆయన సంతోషించాడు. మీరు కనుక 16వ వచనంలో చూస్తే దేవుడు మనిషికిచ్చిన ఆజ్ఞ, ఆయన సృష్టించినటువంటి సృష్టిలో మరి ముఖ్యంగా ఏదేను తోటలో దేవుడు ప్రతి వృక్ష ఫలములను ఆయన వారికి సమస్తంపై కూడా అధికారం మాత్రమే కాదు, నీవు నిర్వ్యంతరముగా తినవచ్చును, అన్నిటినీ తినవచ్చు. కానీ మనకి తెలిసిన విషయం, మంచేది చెడేది దాన్ని విశేషించే ఆ ఒక వృక్ష ఫలములను మాత్రము దేవుడు తినకూడదని సెలవిచ్చాడు. అది మనము ఈ 2వ అధ్యాయంలో ఈ పలానా వచనాలు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఈవేళ ఆలోచన చేసే కొలది మీ ఎదుట ప్రాముఖ్యమైన మొదటి మాట కూడా పెట్టాను. నరుని సృష్టించినప్పుడు వానికి ఇవ్వదలిచినటువంటి దేవుని చిత్తములో ఆయన ప్రణాళికలో మురిసిపోయి ఇవ్వాలనుకున్న అధికారం, ఆయన సృష్టించిన వీటన్నిటిపైన ఏలగలిగే అధికారం. దేవుని బిడ్డలారా, మీరు కనుక 19వ వచనంలో చూస్తే, 19వ వచనం, దేవుడని యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. ఇక్కడ దేవుడు పెట్టగలిగే ఒక పేరు తన ప్రియమైన బిడ్డైన ఆదాము నోటి ద్వారా వీటికి పేరు పెట్టేటప్పుడు మురిసిపోయి చూడాలని దేవుడు ఆనందించాడు. ఇది 2వ దేవునిలో ఉన్న ఆనంద పలుకుల యొక్క ప్రతిస్పందన. ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగెను. దేవుని బిడలారా, ఈవేళ మన బ్రతుకులకే ఇంత గొప్ప అధికారమును ప్రభు ప్రసాదించనని మనం ఈ యొక్క ఆదికాండములోనే చూస్తూ ఉన్నాం. ఈవేళ నువ్వు అనుకుంటూ ఉంటావు పలుమార్లు, నా జీవితానికి ఎక్కడదండి విలువ, పనికిరాని బ్రతుకని. లేదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అనాది సంకల్పము చొప్పున మనల్ని ఎంతగా ప్రేమించుచున్న కర్త మీరే ఇప్పుడే చదివారు.
ప్రత్యేకమైన వచనం 19వ వచనములో మనం చూసి ఏ పేరు ఆదాము పెట్టెనో అది చూసిన దేవుడు. మొట్టమొదటిగా మనం చూసిన మాట దేవుడు సృష్టించిన ప్రతిదాని పైన అధికారమును ఆదాముకిచ్చాడు. ఆయన సృష్టించిన నరునికిచ్చాడు. రెండవది, ఇక్కడ ఏ పేరు పెట్టెనో దేవుడు చూస్తూ మురిసిపోవటానికి ఆయన ప్రేమలో ఆయన సృష్టించిన వీటన్నిటిని కూడా ఆదాము వద్దకు దేవుడు రప్పించనంట. అవి దేవుని మాట ప్రకారం ఆదాము ఎదుట వెళ్ళగా ఆదాము పేరు పెట్టు అన్నాడు దేవుడు. ప్రతిదానికి ఆదాము పేరు పెడితే ఏ పేరు పెట్టనో ఆ పేరే నిలిపి దేవుడు స్థిరపరిచాడు. ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈవేళ మనం చదువుతున్నటువంటి వచనానికి ఎంత గొప్ప భాగ్యమును దేవుని మహిమార్థమై మనం చూస్తూ ఉన్నాం. వి సీ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఇన్నిటికీ పేర్లు పెట్టి అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయు అతనికి లేకపోయిన. అందుకే దేవుడు అవ్వని సృష్టించినట్లుగా మనము క్రింది వచనాల్లో ఈ క్రింది భాగాల్లో మనం చూస్తామన్నా. అయితే 3వ అధ్యాయానికి మనం వస్తాం. లెట్ అస్ కమ్ టు చాప్టర్ 3. 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూడండి. ఇక్కడ దేవుడు ఏదైతే తినవచ్చును పండ్లను తినకూడని పండ్లను గూర్చి కూడా దేవుడు పలికినని మనకి తెలుసు. అయితే మీరు ఎప్పుడైతే దేవుడు తినకూడదని పలికెనో ఆ తినకూడని పండును గూర్చే ఇక్కడ వీరికి పెద్ద సమస్య ఏర్పడినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క మహిమ వస్త్రమును కోల్పోయి వారి నగ్నత్వం కనిపించినది. దాని గురించే ఈ 3వ వచనంలో మనము ప్రారంభ వచనముల నుండి చూడగలుగుతాం. అయితే ప్రత్యేకమైన ఒక వచనం ఇప్పుడు 7వ వచనాన్ని చూడగా, 7వ వచనం, అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడెను, వారు తాము దిగంబరమునని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్య అయ్యు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. ఇక్కడ కొద్దిగా మీరు నిదానించి ఆలోచించవలసినటువంటి విషయం ఏదనగా, ఇప్పటి వరకు దేవుని యొక్క మహిమ వస్త్రమును కోల్పోకుండా కాపాడుకోవలసిన జీవితాలు, దేవునితో ఉన్నటువంటి సంబంధము ఎంత ఘనమైనదంటే చూడండి. మొట్టమొదటిగా చూస్తే దేవుడు ఆదాము చేతులకు ఆయన సృష్టించిన ఈ నరునికి ఇచ్చిన అధికారం ఆయన సృష్టి పైన కోల్పోబోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని కోల్పోవచ్చు ఉన్నారు. అంటే నిలబడుతుంది దేవుని యొక్క కృప అనుగ్రహం, కానీ ఇవ్వబడిన విలువ మరలా నిలబెట్టుకోవాలంటే దేవుని దృష్టిలో ఈవేళ నీ జీవితంలో కూడా ఎవరో ఉన్నారు నీ జీవితంలో దేవుని యొక్క కృపను కోల్పోగలిగేవారు, కోల్పోయే జీవితాలు. మన జీవించు రక్షకుడు యేసయ్య నామములో మన బ్రతుకులకు మరొకసారి ఇవ్వబడిన భాగ్యం ఏదనగా కోల్పోయేటువంటి దేవుని యొక్క అనుగ్రహాన్ని మరలా తన ప్రియ కుమారుడు యేసయ్య నామములో మనం పొందగలిగే భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. రెండవ భాగ్యము దేవుని యొక్క సృష్టిలో ఉన్న ప్రతిదానికి పేరు పెట్టగలిగే భాగ్యాన్ని దేవుడిచ్చని. 3వ అతి విలువైనటువంటి భాగ్యం ఏదనగా ప్రతి దినము దేవునిని ముఖాముఖిగా చూస్తూ దేవునితో నడుస్తూ ఆయనతో విహరిస్తూ ఆయనతో సంభాషిస్తూ ఎంత గొప్ప భాగ్యము కదా అది. అనేక మంది ఇటువంటి గొప్ప భాగ్యాన్ని కోల్పోయేవారు నేటి కాలంలో కూడా. దేవుని బిడ్డలారా, దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేసి దేవుడు చల్లపూట దిగిరాగా ఆయన స్వరము ఆయన చెప్పుడు వినగానే వీరు భయపడిపోయి వారు పారిపోయి చెట్ల వెనక దాక్కున్నారు. వారు తొడిగించుకున్న ఆ నగ్నాన్ని కప్పుకోవడానికి ఉన్నటువంటి వాటిని గురించి కూడా మనం వివరించబడ్డాం. అయితే ఇప్పుడు మనం వీటిని గురించి లోతుగా ఆలోచించట్లేదే, కానీ
నా ప్రాముఖ్యత ఏదనగా దేవునితో కలిగి ఉన్న సన్నిహిత సంబంధాన్ని కోల్పోకూడనటువంటి ఒక జీవితం. ఇక్కడ చూశారా, ఇమ్మకి వెళ్ళుచున్న వారి గొప్ప భాగ్యము ప్రభుతో, ప్రభు అని గుర్తుపట్టలేక ప్రభుతో సంభాషిస్తూ వెళుచు ఉండగా వారి బ్రతుకులే కొద్దిసేపట్లో ఆవణమవ్వబోచున్నవి. దేవుని బిడ్డలారా, ఈవేళ ఆదాము అవ్వలను గుర్చే మనం చదువుతూ ఉన్నాం. వారు కోల్పోయినటువంటి దేవుడిచ్చినటువంటి మహిమ సంబంధం. వి రీడ్ హియర్, చల్లపూటను ఆదామును అతని భార్య అయ్యు తోటలో సంచరించుచుందా, దేవుడైన యెహోవా స్వరముని విని. దేవుడు ప్రతిదినం అలా దిగి వచ్చి వారితో సంభాషించేవారు. ఏమని పిలుచుచు ఉన్నాడు దేవుడు 9వ వచనంలో? యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. దేవునికి సమస్తం తెలుసు. ప్రతిదినము తండ్రి అయిన దేవుని ఎదుర్కోవడానికి డాడీ, ప్రభువా, దేవాని పరిగెడి వెళ్లే వీరు ఆ దినము కనబడలేదు. వెంటనే వీరిచ్చే ప్రత్యుత్తరం, అందుకతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. దేవుని బిడలారా, ప్రభు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఏదనగా ఆయన సన్నిధిని మనం వచ్చి పాప క్షమాపణ అడిగితే మనకివ్వబడే గొప్ప కృప ఏదనగా తన ప్రియ కుమారుడు మన జీవించు రక్షకుడు యేసయ్య నామములో మన పాప క్షమాపణ అనుగ్రహించబడుచు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఇవాళ ప్రభు యొక్క పాదములు మనం వెతకాలి. ఆదాము అవ్వలు చేసిన పొరపాటుకు అక్కడ ఏదేను తోటలోనే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక తన ఏకైక కుమారుడగు మన జీవించు రక్షకుడు యేసయ్యను ఈ లోకమునికి పంపించుటకు ఆయన వేసిన ప్రణాళిక. మనని ఎంతగా ప్రేమించి ఉంటే దేవుని బిడ్డలారా, తన ఏకైక కుమారుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తున్నట్లుగా, God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. కనుక దేవుని బిడ్డలారా, మీరు గనక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మీరు చదివినట్లుగా 16వ వచనాన్ని అతి ప్రత్యేకంగా చూశారు. కృపా సింహాసనమునంట మనం ధైర్యముతో వెతకాలి, గర్వముతో కాదు, విరిగి నలిగిన హృదయముతో నా తండ్రి కనికరించును అన్న నమ్మకముతో దేవుని సన్నిధిని మనం వెతకాలి. 19వ వచనాన్ని చూడండి, 10వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 10:19, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునై మార్గమున జరుగుచున్న అద్భుతం ఏదనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక యేసు రక్తమును మనని పవిత్రపరచి విమోచించే, పాపమును క్షమించే, మన శుద్ధిపరిచే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తము మనకు అవసరం. దేవునితో సంధి చేయబడిన గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రభు యొక్క చిత్తము ఆయన యొక్క నాది సంకల్పములో. అందుకే దేవుని యొక్క చిత్తము చూసారా, ఎంత చక్కగా మానవులకు మన కోసము ఆయన మరలా ఒక గొప్ప ప్రణాళిక వేయవలసి వచ్చినది. మనల్ని ఎంతగా ప్రేమించి ఉంటే అనున్నది ఆలోచించండి. ఇచ్చిన కృపను మనం ఎవరము కూడా కోల్పోకూడదు. ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమునైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి. ఈవేళ మనకు అనుగ్రహించబడిన ఇంత గొప్ప భాగ్యం మనం కోల్పోవుటకు కాదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆదాములు హవ్వలకు ఇవ్వబడిన భాగ్యమును నిర్లక్ష్యము చేయక దానిని నిలబెట్టుకోగలిగే జీవితాలుగా వారి జీవితాలు ఉండాలి. ప్రేమైనటువంటి నా సహోదరి,
మనం ఇక్కడ చదువుతున్నట్లుగా యేసుక్రీస్తు యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. యేసయ్యతో ఉన్న సహవాసాన్ని ఎవరు కూడా కోల్పోకుండా దాన్ని నిలదొక్కుకోగలిగేటువంటి జీవితాలుగా మనం ఉండాలని మీకు యేసయ్య నామములో జ్ఞాపకం చేస్తూ ఈవేళ మనకివ్వబడినటువంటి ఈ సంవత్సరాల్లో, ఈ కాలాల్లో, ఈ నవీన కాలంలో నవీనమైన సంఘటనలంటే యేసుక్రీస్తు ఎన్నడూ మారని దేవుడు. దేవుని బిడ్డలారా, ఎన్ని మార్పులు ఈ ప్రపంచంలో కలుగుతూ ఉన్నా, ఎన్ని పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నా, నీవు చెక్కు చెదరని ఆణిముత్యముగా ప్రభు యొక్క చిత్తములో, ఆయన ప్రణాళికలో నీవు మలచబడి యేసయ్య యొక్క కృపా కనికరమును పొందగలిగే జీవితంగా నీవు కనబడాలి. ఆదాము అవ్వలకి ఇవ్వబడినటువంటి భాగ్యమును కోల్పోయిన ఈవేళ మరలా దేవుని యొక్క కృప కలిగిన ప్రేమ హృదయమును బట్టి మనకివ్వబడిన రక్షణ, ఈవేళ ఆ రక్షణ ద్వారా ఇవి కూడా కోల్పోయే బ్రతుకులైతే ఇక వాటిని ఏమని పేరు పెడతాం? నరకపాత్రులు ఎవరూ కాకుండా ప్రభు పాదములను శ్రమలనే కొలిమి మధ్యలో కూడా వెతకగలిగే ఒక విశ్వాసి అవసరం. అపవాది ఎన్ని విసికించినా వాటి క్రియలకు తావివ్వక ప్రభు సన్నిధిని వెతకగలిగే జీవితాలు. ఇవాళ మనం చదువుకున్న ప్రాముఖ్యమైనటువంటి ఘనమైన రీతిలో మనకివ్వబడినటువంటి ప్రభు యొక్క ప్రేమ పలుకు పిలుపు, ఆయన కృప ఆశీర్వాదాల్లో మన నూతనమైన వారిగా ముందుకు కొనసాగుటకు యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ సహాయము ఇవాళ చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి మెండుగా దయచేయబడనుగాక. దయచేసి ప్రార్థనలు మాతో ఏకీపించమని మీకేసే నామములో మనవి చేస్తూ ఉన్నాం. కృపా సత్య స్వరూపి యొక్క తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు నాయన. ఈ మా బ్రతుకులను ఈవేళ మీరు పేరు పెట్టి పిలిచి కనికరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఏ పాటి వారమని నాయన, మమ్మల్ని ఇంతగా తండ్రి నీవు కృప చూపించటకు మీరు వేచి ఉన్నారు. దేవా, మీ యొక్క చిత్తములో, మీ యొక్క కృపలో మేము సదా నడవగలిగే జీవితాలుగా మమ్మల్ని తయారు చేయండి. మీ యొక్క స్వారూప్యములో మా బ్రతుకులను మలచి నూతనపరచునాయన. దేవా, మేము ఈవేళ చదివినటువంటి వచనాల ప్రకారం మీతో ఉన్న సహవాసము కంటే కూడా మించిన శ్రేష్టమైనది ఇంకేమైనా ఉన్నదా? ఇటు గొప్ప నిరీక్షణను మేము కోల్పోకూడదు నాయన. ఏదనగా మీతో ఉన్న సహవాసం యొక్క ఆశీర్వాదము మమ్మల్ని నిత్యత్వములోనికి నడిపించగలుగుచున్నది. ప్రభువా, మీరు ఎంతగా ప్రేమించి ఉంటే ఆదాము అవలను తండ్రి వారికి ఇచ్చిన భాగ్యము, మిమ్మల్ని చూడగలిగే భాగ్యము, మీతో మాట్లాడగలిగే భాగ్యము, మీతో నడవగలిగే భాగ్యము ఈవేళ ఈ జీవితాలకు కూడా మీ ప్రియ కుమారుడు మా యేసయ్య నామములో మీ ప్రత్యక్షత, వీరు ఎక్కడ హాస్పిటలైజ్ అయి ఉన్నా, ఎక్కడ బాధలో ఉన్నా, ఎక్కడ కుప్పకూలి ఉన్నా, ఏ సమస్యలలో ఉన్నా ఈవేళ నీ బిడ్డలను స్వస్థతపరచమని, దర్శించమని, కరుణించమని, కాపాడమని, ఓదార్చమని, ఆదరించమని యేసయ్య నామములో ప్రార్థించి మీ పాద సన్నిధులు మా బ్రతుకులు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిశుద్ధ నామములో మీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం. నా అన్నయ్య గారు, సహోదరు జ్యోమది గారు, నేను మరలా మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని మరో భాషలోకి తీసుకొని రాబోతూ ఉన్నాం. అప్పటి వరకు అలాగే రేపు ఇండియన్ టైం 8:00 నుంచి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. సో టైంని గనక మీరు గమనించారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చిన్న టైంలో మార్పున్నా, కొన్ని ఫెలోషిప్స్ యాడ్ అయినా మీకు వెంటనే మెసేజ్ అలర్ట్స్, మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.